రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి విశాఖ జీవీఎంసీ 66వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు సానిటైజర్లు మాస్కులు అందించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానంగా ముస్లిం సోదరులకు శానిటైజర్లు పంపిణీ చేసిన రఫీని అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. చాలా మంది మధ్యతరగతి ప్రజలు అలాగే అట్టడుగు స్థాయి ప్రజలు అలాగే ముస్లిం ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్న వాతావరణంలో ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రనాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గాజువాక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్న కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మసీదుల్లో పనిచేస్తున్నటువంటి మౌలానాలకి మౌజాలకి మా తరఫున ఏదో చిన్న సాయం చేయాలని చెప్పి 5 కేజీల ఆటా 1 కేజీ సేమియా 1 కేజీ పంచదార అలాగే 1 కేజీ ఖర్జూరం అరటిపళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే మరి మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల్ని విస్మరించింది. ముఖ్యంగా ఎటువంటి సాయం కూడా లేదు. 1000 రూపాయలు ఇచ్చారు, అవి కూడా 50% మందికి అందలేదు ఈరోజు ఇప్పటి వరకు కూడా. అలాగే ఈ మౌలానాలకి మౌజన్లకి గత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని 5000 రూపాయలు మౌలానాలకి మౌజన్లకి 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. వీళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందితో ఉన్నారు. ప్రజలను పూర్తిగా విస్మరించి ముస్లింలకు ఏదైనా చేసిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి న్యాయం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము వక్ఫ్ ద్వారా కూడా అనేక నిధులు తీసుకొచ్చి ప్రజలకు చేయుతనిచ్చి మసీదులకు కూడా అనేక రిపేర్లకు కానీ అలాగే ఏదైనా యువత ఉందంటే వాళ్ళకి ఉపాధి లేకపోతే వాళ్ళకి మైనార్టీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి కూడా కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు ఇచ్చి చేయడం జరిగింది. ఈరోజు ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయిన తరుణంలో కూడా ప్రభుత్వం ఎటువంటి సాయం అందించుకోవడంతో ఇక్కడ ఉన్న మౌలానాల మౌజంలో చాలా ఆర్థిక ఇబ్బందితోని నలిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళకి కరోనా కట్టడికి ప్రతి ఒక్క మత గురువు కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్ళు కూడా దైవ ప్రార్థనలు చేసినప్పుడు రంజాన్ పవిత్ర మాసం కాబట్టి ఈ దైవ ప్రార్థనలోని భారతదేశం నుండి కాదు ప్రపంచం నుండే కరోనా పారిపోవాలని చెప్పి ప్రార్థన చేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, అలాగే ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అలాగే పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని అందరికీ ఇతబోధ చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా దీనిపైన పూర్తిగా అవగాహన తెలుసుకుని ప్రతి ఒక్కరికి చేస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహమ్మద్ రఫీ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్నటువంటి మౌలానాకి ఇమామ్స్ కి మౌజామ్స్ కి అందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగిందండి. మరి ముందుగా నేను రఫీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మసీదులకి ఎవరికి రావద్దని చెప్పేసి మరి ప్రారంభం చేయడానికి కానీ లేకపోతే జనం కూడదని చెప్పేసి మన ప్రభుత్వం ఈరోజు చెప్పడం జరిగింది. దానివల్ల మరి ఎవరు ఆదాయం అనేది లేదు లేనిపట్టిన పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ సందర్భంలో మరి రఫీ ముందుకు రావడం వాళ్ళందరికీ ఇవ్వడం చాలా ధన్యవాదాలు, ఆనందదాయకం. అదే ఇదే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ముందుకు వచ్చి ఇలాగ కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రతి నెల సుమారు 5000 రూపాయలు మరి ఆ రోజు మేము మసీదులకు ఇచ్చేవాళ్ళం. ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి తీరు దాంతో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే మరి ఈ వైసీపీ గవర్నమెంట్ తన కళ్ళు తెరిచి వారు వీరికి సాయం అందించాలని చెప్పేసి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతి ఒక్కరు కూడా నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం 5000 చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.